హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూటమికి సంబంధించిన నేతలు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. కూటమికి సంబంధించిన నేతలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వైపు వైసీపీ నేతలు వెళ్లబోతున్నారంటూ ప్రచారాన్ని ఉధృతం చేశారు. తెలుగుదేశం పార్టీ మీడియాలో కూడా ఈ తరహా వార్తల్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. వీరిలో చాలామంది శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ వైపు లేదా జనసేన వైపు చూస్తున్నారు అంటూ ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి. అలాగే రాజ్యసభ సభ్యుల్లో కూడా మెజారిటీ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరొచ్చు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. వాటికి తోడుగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొద్దిసేపటి క్రితం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గెలిచిన 4 పార్లమెంట్ సభ్యుల్లో 3 భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వంతో టచ్లో ఉన్నారని, ఒక్క అవినాష్ రెడ్డి మినహా మిగతా వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు అనేది ఆదినారాయణ రెడ్డి చెప్తున్నమాట. మిథున్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతోంది అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఆరోపణ కాదు, అటువంటి సమాచారం తనకుంది అనేది ఆయన చెప్తున్నమాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి టచ్లో ఉన్నారు అనేది ఆదినారాయణ రెడ్డి చెప్తున్న మాట. సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక రకమైన మైండ్ గేమ్కి కూటమికి సంబంధించిన నేతలు శ్రీకారం చుట్టారు అనేది వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది. గతంలో కూడా మరికొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలను, వైసీపీ నాయకులు ఎవరిని చేర్చుకోవద్దు అంటూ మేము చెప్పామంటూ మాట్లాడుతూ వచ్చారు. సో భారతీయ జనతా పార్టీలోకి ఫలానా ఫలానా వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి కండిషన్స్ పెట్టారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు, సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మా నాయకులతో టచ్లో ఉన్నారంటూ మాట్లాడడం ఆసక్తి కలిగిస్తోంది. సో ఈ వ్యాఖ్యలపైన, ఇటువంటి విమర్శలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనలు కనపడలేదు. ఏ నాయకులపైన అయితే విమర్శలు ఎటువంటి లీకులు వస్తున్నాయో, వీళ్ళు పార్టీ మారతారు అంటూ వార్తలు వస్తున్నాయో, సో అటువంటి వార్తలు వస్తున్న సందర్భంలో సదరు నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చి మేము పార్టీ మారట్లేదని కానీ అటువంటి ప్రయత్నాలు ఏం చేయట్లేదని కానీ మాట్లాడకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. విడుదల రజని, ఆమె కూడా భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారంటూ ఓ ప్రధానమైన మీడియా వార్తలు రాస్తూ వచ్చింది. సో ఆమె కూడా ఎక్కడ వాటిని ఖండించిన పరిస్థితి కనపడలేదు. మిథున్ రెడ్డి గారి పైన కనపడుతున్నాయి. మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా, రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీని మారతారు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ వాళ్ళు ఎక్కడ ఖండించట్లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా కనపడుతోంది, చాలా వీక్గా ఉంది. బయట నంబర్స్గా చూస్తే 175 మంది ఉండే శాసనసభలో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. సో 25 ఎంపీలకు గాను 4 మాత్రమే ఎంపీలుగా గెలిచారు. రాజ్యసభలో వాళ్ళకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది, శాసనమండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉంది, స్థానిక సంస్థలన్నీ ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చేతిలోనే ఉన్నాయి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ కారణంగా 11 సీట్లకే పడిపోవడంతో ఆ పార్టీని సైకలాజికల్గా వీక్ చేయాలనే ప్రయత్నం, సైకలాజికల్గా వీక్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు కూటమి వైపు నుంచి జరుగుతున్నట్టుగా కనపడుతోంది. ఉన్న కొద్దిమంది నాయకుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయింది లాంటి ఒక ఇంప్రెషన్ని తీసుకురాగలిగితే ఆ పార్టీని మళ్ళీ కోలుకోకుండా చేయొచ్చు అనే ఒక స్ట్రాటజీని కూటమికి సంబంధించిన నేతలు అమలు చేయబోతున్నట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించిన అమలు కార్యక్రమం కూడా మొదలైంది అనే విషయం అర్థమవుతుంది వాళ్ళ వ్యాఖ్యలను బట్టి చూస్తే. సో ఆదినారాయణ రెడ్డి గారు కనుక ఈ వ్యాఖ్యలు చేసే ముందు ఆయన మిథున్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారు అనే విషయం ఓపెన్గా చెప్పడం వెనక అర్థమేంటి? నిజానికి భారతీయ జనతా పార్టీలోకి 4 ఎంపీలు వచ్చి జాయిన్ అవ్వడం అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్. ఈరోజు ఉన్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. భారతీయ జనతా పార్టీకి 4 ఎంపీల్లో 3 ఎంపీలు పోయారంటే శాసనసభ మొత్తం పార్లమెంటరీ పార్టీ మొత్తం విలీనమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. అది ఫిరాయింపుల చట్టం కింద కూడా రాదు. నిజానికి భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అటువంటి సందర్భంలో. సో ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు తమ పార్టీ అధిష్టానంతో మాట్లాడుతుంటే ఆ చర్చలు కొలిక్కొచ్చేదాకా పార్టీకి సంబంధించిన నాయకత్వం సైలెంట్గా ఉంటుంది. అలా కాకుండా పార్టీకి సంబంధించిన నాయకత్వమే వాళ్ళు వస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు అంటూ మాట్లాడడం ద్వారా ఏం ఆశిస్తుంది? ఏ రకమైన ఆలోచనతో ఇటువంటి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే టచ్లో ఉన్నారా లేదా అనే దానికంటే టచ్లోకి వెళ్ళండి అని ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టుగా, సో అక్కడ పార్టీ వీక్ అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు అంటూ ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే దాన్ని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనబడుతోంది.